జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఒకప్పుడు తుపాకీ గుండె నుంచి యుద్ధ విమానాల దాకా భారత్ విదేశాలపైనే ఆధారపడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపు 70% రక్షణ సామాగ్రి, ఆయుధాలు భారత్లోనే తయారవుతున్నాయి. ఇప్పటికే తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలు దూసుకుపోతున్నాయి. అనేక అత్యాధునిక ఆయుధాలు కూడా భారత్లోనే పురుడు పోసుకుంటున్నాయి. ఆధునిక అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి త్వరలోనే భారత్లో మొదలు కాబోతోంది. ఉత్తరప్రదేశ్లోని అమేధిలో భారత్, రష్యాలు సంయుక్తంగా AK-203 రైఫిళ్ల ఉత్పత్తిని ప్రారంభించాయి. కలష్నికోవ్ AK-203 అసాల్ట్ రైఫిల్ సిరీస్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు భారత సైనికులకు అందించిన AK-203 రైఫిళ్లు రష్యాలో తయారు కాగా, ఇక నుంచి భారత్లోనే తయారు కాబోతున్నాయి. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, అలాగే కలాష్నికోవ్ కన్సర్న్తో పాటు రోసో బోరోన్ ఎక్స్పోర్ట్ కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ రైఫిళ్లు తయారవుతాయి. ఈ ప్లాంట్లో 600,000 AK-203లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మూడు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో OFBకి 50.5% వాటా ఉండగా, కలష్నికోవ్కు 42%, రోసో బోరోన్ ఎక్స్పోర్ట్కు 7.5% వాటా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం వచ్చే 32 నెలల్లో 70,000 రైఫిల్స్ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి బ్యాచ్లో తయారు చేసే 5,000 రైఫిల్స్లలో స్వదేశీ విడిభాగాలు తక్కువగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ బ్యాచ్లో కేవలం 5% మాత్రమే స్వదేశీ విడిభాగాలు ఉంటాయని, మిగిలిన వాటన్నింటినీ దిగుమతి చేసుకుంటున్నట్టు వెల్లడించింది. మెల్లమెల్లగా ఈ విడిభాగాల్ని కూడా దిగుమతి చేసుకోవడం తగ్గించి స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తామని తెలియజేసింది. మొదటి బ్యాచ్లో తయారు చేసే 70,000 రైఫిల్స్ పూర్తయ్యేసరికి ఈ విడిభాగాలు 70% స్వదేశంలో తయారు చేసేలా ప్రోత్సహిస్తామని ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. 128 నెలల కాలంలో తయారు చేసే ఈ రైఫిళ్లు పూర్తయ్యేసరికి 100% స్వదేశీ విడిభాగాలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. 2019లో ప్రధాని మోదీ ఈ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ నుంచి 600,000 రైఫిళ్లు తయారు చేయాలని భారత్, రష్యాల మధ్య 2021లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే తాజాగా ఈ రైఫిళ్ల తయారీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు భారత సైనికుల దగ్గర SLR నుంచి మోడిఫై చేసిన ఇన్సాస్ రైఫిళ్లు ఉండేవి. ఇవి లైట్ మెషిన్ గన్స్గా పనిచేసేవి. అయితే మోడిఫై చేసిన తుపాకులు కావడంతో వీటి పనితీరు అంతగా ఉండేది కాదు. ఉగ్రవాదులు వాడే AK-47 కంటే వీటి పనితీరు తక్కువగా ఉండేది. దీంతో భారత ప్రభుత్వం ఈ రైఫిళ్లను AK-203తో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ AK-203 రైఫిళ్లు చైనా వాడుతున్న QBZ-191కు ధీటుగా పనిచేయగలవు. 2019లోనే చైనా ఆర్మీకి ఈ ఆయుధాలు చేరాయి. దీంతో చైనాతో గనక యుద్ధం వస్తే భారత్ దగ్గరుండే ఇన్సాస్ రైఫిళ్లు నిలబడలేవని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చైనా తన ఆర్మీకి ఈ రైఫిళ్లను అందించడానికి 2017లోనే చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచే ఆర్మీ గుర్తించి AK-203 రైఫిళ్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదించింది. దీంతో భారత ప్రభుత్వం రష్యాతో చర్చలు జరిపి వీటిని పూర్తిగా స్వదేశంలోనే తయారు చేసేలా చర్చించారు. దీనికి రష్యా ఒప్పుకోవడంతో 2019లో యూపీలోని అమేధిలో ఈ ప్లాంట్ను ప్రారంభించారు. ఇప్పటికే వ్యూహాత్మక ప్రాంతాల్లో గస్తీ కాసే భారత సైనికులకు AK-203 రైఫిళ్లను అందించారు. ఈ రైఫిళ్లు భారత సైన్యానికి అత్యవసరం కావడంతో కొన్ని విడతలు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా దిగుమతులు పూర్తి కావడంతో ఇకపై వీటి తయారీ భారత్లోనే పూర్తి కాబోతోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మెల్లమెల్లగా వీటిని స్వదేశంలో తయారు చేయడానికి భారత ప్రభుత్వం పూనుకుంది. రక్షణ ఉత్పత్తుల తయారీ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో మెల్లమెల్లగా వీటిలోని విడిభాగాల్ని భారత్లో తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ రైఫిళ్లను భారత సైన్యానికి అందిస్తూనే అప్పటికే సర్వీస్లో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను ఇతర భద్రతా బలగాలకు అందజేస్తున్నారు. ఎక్కువగా CRPF బలగాలకు వీటిని అందజేస్తున్నారు. ఈ AK-203 రైఫిళ్లు చైనా QBZ-191కు ధీటుగా పనిచేయగలవు. రెండు రైఫిళ్లలో కూడా ఒకే బుల్లెట్ కెపాసిటీ, ఫైరింగ్ కెపాసిటీ ఉంటాయి. కానీ AK-203 రైఫిళ్ల బరువు తక్కువగా ఉండడం వీటి పనితీరులో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటికే రష్యా వీటిని ఉపయోగిస్తోంది.
ఎన్నో సైనిక చర్యల్లో ఈ తుపాకులను ఉపయోగించినప్పుడు వీటి పనితీరు తెలిసొచ్చింది. ఈ రైఫిళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గనక భారత సైన్యానికి మరింత బలం చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.